న్యూస్. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం తర్వాత తెలంగాణ కాంగ్రెస్ లోకి చేర్కలు పెరిగిపోతున్నాయి. ఇతర పార్టీల్లో అసంతృప్తిగా నేతలంతా ఇప్పుడు హస్తం పార్టీ వైపే చూస్తున్నారు. అదే విధంగా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన నేతలంతా సొంత బూటికి పయనమయ్యేలా ఉన్నారు. రాష్ట్రంలోని పలువురు కీలక నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొమటిరెడ్డి బ్రదర్స్ ఇంట్లో నేతలు సమావేశమైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆ నేతల్లో ఎవరెవరు ఉన్నారో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఈ సమావేశానికి బీజేపీ నేత ఈటల రాజేందర్ హాజరైనట్లు సమాచారం. అంతేకాదు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి రీసెంట్ గా బీజేపీలో చేరిన కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా ఉన్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి కాషాయ కండువా కప్పుకున్న రాజగోపాల్ రెడ్డి, మాజీ ఎంపీ గడ్డం వివేక్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. వీరితో పాటు బీఆర్ఎస్ అసంతృప్తి నేతలు కడియం శ్రీహరి, తీగల కృష్ణారెడ్డి కూడా హాజరైనట్లు సమాచారం. ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఉన్న తీగల కృష్ణారెడ్డి పార్టీ కార్యక్రమాలకు కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. పార్టీ నుంచి టికెట్ వస్తుందో లేదో అని ఆయన డైలమాలో ఉన్నారు. దాంతో ఆయన కారు దిగి కాంగ్రెస్ లోకి వెళ్లడం బెటర్ అనే ఆలోచనలో ఉన్నట్లు సన్నిహితులు చెప్తున్నారు. ఇక మరోవైపు కడియం శ్రీహరి కూడా బీఆర్ఎస్ లో అసంతృప్తిగా ఉన్నారు. సొంత నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాజయ్యతో కడియంకి పట్టం లేదు. పార్టీ కార్యక్రమాలకు ఆయనకు ఆహ్వానం అందటం లేదు. దాంతో చాలా కాలంగా అసంతృప్తితో ఉన్న కడియం కూడా బీఆర్ఎస్ కి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరాలని ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి బహిరంగంగానే తమ అసంతృప్తిని వెళ్లగక్కిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే వీరంతా పొలిటికల్ లోనే కీలకంగా వ్యవహరించిన నేతలు. ఎలక్షన్స్ ముందు పార్టీ మారితే కాంగ్రెస్ కి మైలేజ్ వచ్చే అవకాశం ఉంది. దీంతో చతికీల పడిపోయిన బీజేపీకి ఇది మరింత నష్టం కలిగించే పరిస్థితులే కనబడుతున్నాయి.